హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ కౌన్సిలింగ్ కానీ టీఎస్ లా సెట్ కౌన్సిలింగ్ కానీ ఎప్పుడని చెప్పి చాలామంది వర్రీ అవుతున్నారనమాట. అయితే నేను ప్రజెంట్ ఈ సెకండ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ వీడియోస్ చేస్తున్నాను. అయితే మిగిలిన అందరూ కూడా దీని గురించే వెయిట్ చేస్తున్నారనమాట, కౌన్సిలింగ్స్ గురించి. అలాగే చాలామంది అయితే బాగా టెన్షన్ పడిపోతున్నారు, అసలు ఉంటుందా లేదా. అలాగే మేము డిగ్రీ ఎగ్జామ్స్ అవన్నీ వాటన్నీ వదులుకొని వచ్చేసాము, ఇప్పుడు ఈ లా సెట్ కౌన్సిలింగ్ లేకపోతే ఇంకా మా ఫ్యూచర్ అంతా పోయినట్టే అనేసి చాలామంది అయితే వర్రీ అవుతున్నారనమాట. అయితే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అని చెప్పి. కాబట్టి చాలా మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి నేను సెకండ్ సెమ్ వీడియో ఆఫ్టర్నూన్ నుంచి రిలీజ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేద్దామని అయితే వచ్చానమాట. కాబట్టి ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదండి, ఖచ్చితంగా టీఎస్ లా సెట్ కౌన్సిలింగ్ కానీ ఏపీ లా సెట్ కౌన్సిలింగ్ కానీ ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే కోవిడ్ వల్ల ఏంటంటే కొంచెం లేట్ అవుతూ ఉందన్నమాట ప్రాసెస్. కోవిడ్కి ముందు ఎలా ఉండేదంటే మనకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చేది, లా సెట్ నోటిఫికేషను, అలాగే మేలో ఎగ్జామ్ జరిగేది, అలాగే నవంబర్లో మనకు జాయినింగ్స్ అనేది ఉండేదన్నమాట. అంటే అక్టోబర్లో మనకు ఈ కౌన్సిలింగ్ ఇదంతా జరిగిపోయేది, నవంబర్లో మనకు టోటల్గా జాయినింగ్స్ కాలేజీలో జాయిన్ అయిపోయేవాళ్ళము. నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో మనకు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ ఉండేవన్నమాట. అలాగే మనకు సెకండ్ సెమిస్టర్ ఆగస్ట్ నుంచి అక్టోబర్ ఈ మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఉండేవన్నమాట, అప్పుడు మనకు కోవిడ్ రాకముందు. అంటే సెమిస్టర్ అంటే 6 మంత్స్ అనమాట. కాబట్టి 6 మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేసి వాళ్ళు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసేస్తారు. కానీ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత టోటల్గా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫికేషన్ మార్చిలో రిలీజ్ చేసినా సరే ఎగ్జామ్ మనకు ఆగస్టులో ఎప్పుడో జరుగుతుంది, అక్టోబర్లో జరుగుతుంది. దానివల్ల మనకు ప్రాసెస్ అనేది చాలా లేట్ అయిపోతుంది. కానీ ఎవ్వరూ కంగారు పడద్దు, ఖచ్చితంగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్ ఫస్ట్ వీక్లో 10వ తారీఖు ఆ టైంలో మనకు కౌన్సిలింగ్ అనేది జరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఏపీ లా సెట్ మనకు వచ్చే వారంలో నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు డేట్స్ అనేది మనకు తెలుస్తాయన్నమాట. అంటే డిసెంబర్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది. ఆ కౌన్సిలింగ్ అయినా ఒక 1 వీక్లో మీరు కాలేజీలో జాయిన్ అయిపోతారు. టీఎస్ కూడా అంతే అవకాశాలు ఉన్నాయండి, డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ ఆ టైంలోనే మనకు కౌన్సిలింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎవ్వరూ కంగారు పడకండి, అన్నీ సక్రమంగానే జరుగుతాయి. కాకపోతే మనకు కొన్ని రిజల్ట్స్ కానివ్వండి, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే కొన్ని రూల్స్ అనేది చేంజ్ చేస్తున్నారు మేనేజ్మెంట్ సీట్స్ విషయంలో. అలాగే మేనేజ్మెంట్ సీట్స్ విషయంలో కూడా ఆ అమౌంట్ అనేది గవర్నమెంటే ఫిక్స్ చేయాలనే ఆలోచన ఉందనేసి అయితే కొంచెం టాక్ అయితే వినపడింది అనమాట. ఇంతకుముందు కాలేజే మేనేజ్మెంట్ సీట్ గురించి ఎంత అయితే అంత వాళ్ళు తీసుకునేవారు, అవి కూడా ఇప్పుడు గవర్నమెంటే ఫిక్స్ చేస్తుందనేసి అయితే ఒక టాక్ అయితే వచ్చింది. ఆ విషయాల్లో కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మన సర్టిఫికేట్ విషయం కానీ రిజల్ట్స్ విషయం కానీ డిగ్రీ కానీ ఇంటర్ కానీ వీటన్నిటి విషయంలో కొంచెం అయితే లేట్ అవుతుంది ఏపీ కానీ టీఎస్ కానీ. కాబట్టి వాళ్ళు మనకు అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోతున్నారు, నాకు అంతగా తెలియదు. కాకపోతే డిసెంబర్లో అయితే పక్కాగా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఈలోపు మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది, ఆ వీడియోస్ ఒకసారి చూడండి, ఆ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సర్టిఫికెట్స్ కావాలని చెప్పి. మళ్ళీ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసిన తర్వాత మీ అప్పుడు కంగారు పడితే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అది కూడా చూసుకోండి. అయితే ఇంకా మనకు ఒక 15 డేస్ టైం అయితే పడుతుందన్నమాట. ఆల్రెడీ నేను ఏమన్నా బుక్స్ ఏమైనా చదవండి, కోచింగ్స్ తీసుకోండి, ఇంగ్లీష్ కోచింగ్స్కి వెళ్ళండి అని అయితే ముందు చెప్పాను ఈ కౌన్సిలింగ్ వచ్చేంతవరకు. అయితే చాలామంది వెళ్తున్నారు. అయితే ఇంకా నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇంకా 15 డేస్ 20 డేస్ వరకు మనకు టైం ఉంటుంది కాబట్టి అంతవరకు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ అయితే ఆ డాక్యుమెంట్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకు సిలబస్ అనేది దొరుకుతుందన్నమాట. నేను మా యూనివర్సిటీకి సంబంధించిన సిలబస్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను. 3 ఇయర్స్ కానివ్వండి, 5 ఇయర్స్ కానివ్వండి, నేను అవన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. అక్కడ నుంచి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వాటన్నిటినీ చూడండి. లేదా మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ యూనివర్సిటీ సిలబస్ అనేది ఉంటుందన్నమాట. మామూలుగా మనకు స్టేట్స్ అన్నిటికీ కూడా ఒకే సిలబస్ ఉంటుంది, కాకపోతే మన డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి నాకు ఫస్ట్ సెమిస్టర్లో వచ్చిన సబ్జెక్టు మీకు సెకండ్ సెమిస్టర్లో రావచ్చు అనమాట, మీకు సెకండ్ సెమిస్టర్లో వచ్చిన సబ్జెక్టు నాకు ఫస్ట్ సెమిస్టర్లో రావచ్చు. ఈ విధంగా డిఫరెంట్ ఉంటుంది కానీ మిగిలిన సిలబస్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి నా సిలబస్ పేపర్స్ మీరు చూసినా సరే మీరు పర్వాలేదు, ప్రాబ్లం అయితే లేదు. అలా జంబ్లింగ్ అవుతూ ఉంటుంది కానీ టోటల్గా సిలబస్ అంతా ఒకటే అనమాట. అయితే ఫస్ట్ మీరు ఎవరైనా సరే నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట సబ్జెక్ట్స్. ఫస్ట్ది ఏంటంటే మనకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేది ఉంటుంది అనమాట. ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ గురించి ఒకసారి చూసుకోండి. గూగుల్లో మీరు ఫేమస్ కేస్ లాస్ కానివ్వండి, అలాగే జడ్జిమెంట్స్ లేటెస్ట్ జడ్జిమెంట్స్ కానివ్వండి, లేదా ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ కానివ్వండి అని మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని కేసెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ కేసెస్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న కూడా నేను కాన్స్టిట్యూషన్ లా చెప్పాను, అందులో కేశవానంద భారతి కానివ్వండి, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కానివ్వండి, శంకరీ ప్రసాద్ కానివ్వండి, అలాగే మినర్వా మిల్స్ కేసు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ అనమాట.
ఇవన్నిటికి మీద మీరు ఒకసారి దృష్టి అయితే చూడండి. అలాగే గూగుల్లో లేదా యూట్యూబ్లో టోటల్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కేసెస్ గురించి టోటల్గా మీరు ఒక బుక్లో అయితే ప్రిపేర్ అయిపోండి. ఈ 20 డేస్లో చాలా చాలా ఇంపార్టెంట్, మీరు చదువుకునేటప్పుడు అవి మీరు ముందుగానే ప్రిపేర్ అయితే అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. అలాగే ఫస్ట్ సెమిస్టర్లో మనకు ఐపీసీ సెక్షన్స్ ఉంటాయి 511, అలాగే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఉంటాయి పార్ట్ 1 పార్ట్ 2 లాగా, అలాగే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ అలాగే రాజ్యాంగం వీటన్నిటి గురించి ఒకసారి ఇప్పటి నుంచే మీరు ముందుగా ప్రిపేర్ అయిపోతే చాలా చాలా బెటర్, ఎందుకంటే తర్వాత మీరు టైం అనేది సేవ్ చేసిన వాళ్ళు అవుతారనమాట. అలాగే కాంట్రాక్ట్ కూడా అందరికీ ఉంటుంది సబ్జెక్టు, అలాగే టాట్స్ ఉంటుంది, అలాగే ఫ్యామిలీలా కూడా ఉంటుంది, హిందూలా ముస్లింలా క్రిస్టియన్లా ఉంటుంది అనమాట. అయితే నేను నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఇవన్నీ యాడ్ చేస్తానమాట, ఫస్ట్ సెమిస్టర్ ప్రిపరేషన్ అని చెప్పి, అలాగే సెకండ్ సెమిస్టర్ ప్రిపరేషన్ అని చెప్పి ఈ సెకండ్ సెమిస్టర్ వీడియోస్ అన్ని ఇప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ సెమిస్టర్లో చాలా సబ్జెక్ట్ అనేది నేను కవర్ చేయడం జరిగింది అనమాట, అంటే ఓవర్ వ్యూ అయితే నేను అక్కడ ఇచ్చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి, ఆ సిలబస్ మీద మీకు అవగాహన వస్తుంది, అలాగే సబ్జెక్ట్ మీద మీకు అవగాహన వస్తుంది. అలాగే ఫస్ట్ సెమిస్టర్లో కూడా కొన్ని కేసు లాస్ అయితే ఉన్నాయన్నమాట, భోపాల్ గ్యాస్ లీక్ కేసు అని చెప్పి, అలాగే స్కూల్ చిల్డ్రన్ వాళ్ళ జాతీయ గీతాన్ని వాళ్ళు పాడరు ఆ కేసు గురించి కూడా నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, అలాగే పోస్ట్ మాస్టర్ కేసు గురించి కూడా చెప్పానమాట. సో ఇవన్నీ కూడా కేసు లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వాటన్నిటి మీద మీరు ఒకసారి చదివితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అలాగే చాలా ఇంపార్టెంట్ కూడా. అలాగే కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఒక యాప్స్ కూడా నేను ఫస్ట్ సెమిస్టర్ వీడియోస్లో చెప్పానమాట, ప్రతిదానికి కూడా యాప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కాన్స్టిట్యూషన్ యాప్ నా ఫోన్లో చూపిస్తున్నాను. ఇక్కడ మనకు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 దాకా మనకు ఫస్ట్ సెమిస్టర్లో ఇస్తారనమాట, ఇవి బేసిక్గా ఉంటాయి. పార్ట్ 5 నుంచి అలాగే చివరి వరకు కూడా ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో మాకైతే ఉందన్నమాట. చాలా చాలా కష్టంగా ఉంది, ముందు మీరు పార్ట్ బేసిక్ నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ పార్ట్ 1 కాన్స్టిట్యూషన్లో చూసినట్లయితే ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి ఉంటుంది, అలాగే పార్ట్ 2లో ఆర్టికల్ 5-11 సెక్షన్స్ సిటిజన్షిప్ గురించి ఉంటుంది, అలాగే ఫండమెంటల్ రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 12-35 వరకు ఉంటుంది ఫండమెంటల్ రైట్స్ అనమాట. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆర్టికల్ 19 కానివ్వండి, 25, 26, 31 ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పార్ట్ 2లో కూడా అలాగే పార్ట్ 3లో కూడా ఆర్టికల్ 14 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే తర్వాత పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆర్టికల్ 36(1)-51 వరకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా రాజ్యాంగానికి బేసిక్ అనమాట. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A, కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి, ఇవన్నీ కూడా ఒక నోట్స్లో మీరు వినండి, లేదా యూట్యూబ్లో లెసన్స్ వినండి, అలాగే నా ఫస్ట్ సెమిస్టర్ వీడియోస్ కూడా చూడండి, అలాగే ఏమన్నా బుక్స్ తెప్పించుకోగలిగితే ఇవన్నీ కూడా మీరు తెప్పించేసుకోండి. ముందుగా అయితే ఐపీసీ బుక్ మీరు తీసుకోవచ్చు, అలాగే కాన్స్టిట్యూషన్ బుక్ మీరు తీసుకోవచ్చు, అలాగే టాట్స్ బుక్స్ మీరు తీసుకోవచ్చు, ఫ్యామిలీలా తీసుకోవచ్చు, కాంట్రాక్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ముందుగానే తీసుకొని మీరు కొద్ది కొద్దిగా కవర్ చేసేస్తూ ఉంటే, లేదా ముందుగా మీరు కేసు లాస్ చూసుకున్నా, లేదా ప్రాబ్లమ్స్ గురించి కూడా నేను ఫస్ట్ సెమిస్టర్లో చెప్పాను, ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఏ విధంగా చేయాలి, ఐరాక్ మెథడ్ అనేసి ఉంటుంది అన్నమాట, ఆ ఐరాక్ మెథడ్ గురించి కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ సెమిస్టర్లో అనేది ఈజీ అయిపోతుంది అనమాట సబ్జెక్టు. కాబట్టి ఇప్పుడు టైం ఉంది కదా అనేసి వేస్ట్ చేయొద్దు, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్స్, తర్వాత మనం తల పట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ నేను ఒక రోజంతా కూర్చొని వీడియో చేయడం జరుగుతుంది, కాబట్టి మీకు ముందుగానే చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటాయన్నమాట. సో సిలబస్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని టోటల్గా ఆ సబ్జెక్ట్స్ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఈ 20 డేస్ కూడా ఈ బిజీలో మీరు ఉన్నట్లయితే చాలా చాలా మీకు ఫ్యూచర్లో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా కౌన్సిలింగ్ అయితే పక్కాగా ఉంటుంది, అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ కానివ్వండి, టెలిగ్రామ్ లింక్స్ కానివ్వండి, అలాగే కాల్ మీ ఫోర్ యాప్ లింక్స్ కానివ్వండి, అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి, ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అయితే నాతో మాట్లాడాలంటే ఏ విధంగా మాట్లాడాలని చెప్పి చాలాసార్లు చెప్పాను, మీరు కాల్ మీ ఫోర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, అందులో తెలుగు లా స్టూడెంట్స్ అని టైప్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది అక్కడ, అప్పుడు నాకు మీరు అమౌంట్ అనేది లోడ్ చేసుకోవాలి, నిమిషానికి 3 రూపీస్ అనేది కట్ అవుతుంది అనమాట. మీరు అమౌంట్ అనేది అందులో లోడ్ చేసుకొని నాకు కాల్ చేసినట్లయితే అక్కడ నా టైమింగ్స్ ఉంటాయి, నేను ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో ఆ టైంలో నాకు ఫోన్ అయితే వస్తుందన్నమాట, అప్పుడు నేను మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్జెంటుగా ఎవరైనా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్లో నుంచి నాకు ఫోన్ చేయొచ్చు, లేదా మాకు డబ్బులు లేవో ఇవన్నీ చేయడం కష్టం అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరూ కంగారు పడద్దు, అంతా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరుగుతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, అలాగే మధ్యాహ్నం నుంచి కూడా నేను సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన వీడియో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాటా, బై బై, సీ యూ, కీప్ స్మైలింగ్.